సాయిరాం, చాలామంది సింహద్వారం గురించి చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు, కొంతమంది పెద్దగా పట్టించుకోరు. అసలు ఈ సింహద్వారం అంటే ఏంటి? దీనికి ఎందుకు మనం ప్రాముఖ్యతనివ్వాలి? దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఇది తెలుసుకుంటే, సింహద్వారం గురించి మనకు ఒక అవగాహన ఉంటే దాని గురించి ఎంత శ్రద్ధ తీసుకోవాలన్న విషయం తెలుస్తుంది. సింహద్వారము, సింహభాగము అంటారు. సింహభాగము అంటే పెద్ద షేర్ అన్నమాట, పెద్ద భాగం. సింహ అంటే పెద్ద అని అర్థం, గొప్ప అని అర్థం. సింహద్వారం అంటే పెద్ద ద్వారము, గొప్ప ద్వారం అని అర్థం. పెద్ద ద్వారము అంటే ఇంటి లోపల ఉండే అన్ని ద్వారాల కంటే ఇది పెద్ద ద్వారము, అది సింహద్వారం అంటే. సింహద్వారానికంటే పొడవులో, వెడల్పులో, మందములో మిగతా ఏ తలుపు కూడా ఎక్కువగా ఉండటానికి వీల్లేదు. ఇన్ అదర్ వర్డ్స్, మనం ఇంటి లోపల పెట్టే అన్ని తలుపుల కంటే కూడా పొడవు, వెడల్పు, మందము సింహద్వారానికి ఎక్కువగా ఉండాలి, అది సింహద్వారం. ఒకటి, సింహద్వారము ఎప్పుడైతే మిగతా అన్ని తలుపుల కంటే కూడా ఉన్నతంగా ఉంటుందో ఆ ఇల్లు సింహద్వారానికి సంబంధించినంత వరకు దోషము లేనిదై ఉండి సత్ఫలితాలను అనేకంగా ఇస్తూ ఉంటుంది. ఎక్కడైనా చూడండి, సింహద్వారం కురచగా ఉండి మిగతా లోపల తలుపు పెద్దగా ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు అనేక రకాల సమస్యలతో ఉంటారు. సమస్యలు లేనివాడు ప్రపంచంలో ఎక్కడా లేడు. సమస్యల్లో ఉంటారంటే దాని అర్థం వాడు భరించలేనంత సమస్యల్లో ఉంటారు అని. అందరికీ ఉంటాయి సమస్యలు. కొంతమంది భరించగలుగుతారు, కొంతమంది అధిగమించగలుగుతారు, కొంతమంది ఆ సమస్యలను తట్టుకోలేక కుప్పకూలిపోతారు. సో సమస్యలు ఉన్నా సరే వాటిని అధిగమించగలిగే శక్తి అనుకోండి, సమస్యలు ఎక్కువగా లేకపోవటం అనుకోండి. ఇట్లా ఆలోచించుకోవాలి. ఈ దోషం అంటే మిగతా ద్వారాల కంటే సింహద్వారం కురచగా ఉన్నప్పుడు ఆ సమస్యలను ఎదుర్కోవటానికి కావాల్సిన స్థైర్యం ఉండకపోవచ్చు, అది సమస్య. అదే సింహద్వారం మిగతా ద్వారాల కంటే పెద్దగా ఉన్నప్పుడు మనసు ఒక సఫకేషన్ నుంచి బయటపడ్డ ఫీలింగ్ ఉంటుంది. సింహద్వారం చిన్నదిగా ఉన్నప్పుడు ఒక సఫకేషన్ ఫీలింగ్ ఉంటుంది, అంటే ఊపిరి తలపకపోవటం వల్ల వచ్చేటటువంటి ఒక ఇబ్బంది. లిటరల్గా ఊపిరి తలపకపోవటం అని కాదు, వాటి సమస్యలతో అటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఉండి, సింహద్వారం కురచగా ఉండి ఊపిరి తలపని సమస్యలు ఉన్నప్పుడు ఆ సింహద్వారాన్ని ఉద్ధరించటం వల్ల తప్పకుండా ఆ సమస్యల నుంచి బయటపడతారు. సింహద్వారం అంటే మిగతా అన్ని తలుపుల కంటే ఉన్నతంగా ఉన్నదాన్ని సింహద్వారం అని అంటాం. అది ఏ దిక్కైనా కానివ్వండి, సింహద్వార నిర్ణయం, సింహద్వార నిర్మాణం ఇట్లాంటివన్నీ అనేక విషయాలు ఉన్నాయి. ఇంకొక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. సాయిరాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.